హలో అండి, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా పరవాన్నము, అలాగే రథం ముగ్గులు, దాంతోపాటు 7 చిక్కుడుకాయలతో రథం చేసి అక్కడ మన దాది పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా, ఆ రథం ముగ్గులు అలాగే 7 చిక్కుడుకాయలతో చేసే రథము ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేయండి. Thank you.
Thank you.
ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి